అందరికీ నమస్కారము ఈ వీడియోలో తెలంగాణ జూనియర్ ఇంటర్ సాంస్క్రిత్ గద్య భాగంలోని శరణాగత రక్షణ అనేటటువంటి పాఠ్యాంశం యొక్క సందర్భ వాక్యాలు వివరిస్తున్నాను సందర్భాలు ఈజీగా ఎలా రాయాలి ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేటటువంటి విషయాన్ని వీడియోలో చెప్పడం జరుగుతుంది వీడియో చివరి వరకు చూడండి అలానే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పాఠానికి సంబంధించి మూడు సందర్భ వాక్యాలు ఉన్నాయి ఈ పాఠం మనకి ఈ ఒక్క పాఠం నేర్చుకున్నట్లయితే సరిపోతుంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరానికి సెవెంటీ పర్సెంట్ సిలబస్ మాత్రమే కాబట్టి రాజన్ బుభుక్షా మామత్యంతం పీడయతి రాజన్ ఓ రాజా బుభుక్షా బాగా ఆకలితో అత్యంతం నేను అత్యంతం అంటే చాలా పీడయతి అంటే బాధపడుతున్నాను ఓ రాజా నేను ఆకలితో బాధపడుతున్నాను అని పైన ఇచ్చినటువంటి క్వశ్చన్ యొక్క మీనింగ్ మనం క్వశ్చన్ మీనింగ్ తెలుసుకుంటేనే అది ఏ పాఠము ఏ సందర్భంలో ఎవరు ఎవరితో అన్నారు అనేటటువంటి విషయం తెలుస్తుంది కవి పరిచయ కవి పరిచయం ఇచ్చినటువంటి ఈ పాఠానికి సంబంధించిన మూడు సందర్భాలకి ఒకటే ఉంటుంది ఆ ఒక్కసారి ఒకదానికి కవి పరిచయం నేర్చుకున్నట్లయితే మీకు మూడిటికి మూడిట్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా అదే కవి పరిచయం రాస్తారు ఇదం వాక్యం శరణాగత రక్షణం ఇది పాటే అస్తి లేదా ఇదం వాక్యం శరణాగత రక్షణం ఇది పాఠ్య భాగాత్ స్వీకృతం ఎలా అయినా రాయచ్చు అక్కడ ఆధార గ్రంథ అనైనా అనొచ్చు గ్రంథ అనైనా అనొచ్చు సంస్కృత గ్రంథం వచ్చేసి సంస్కృత తృతీయాదర్శాహ కవి శ్రీ కేఎల్వి శాస్త్రి శ్రీ కేఎల్వి శాస్త్రి గారు అయితే మనం ఇక్కడ కవి పరిచయం అంటే కవి పేరు పాఠం పేరు మెయిన్ అలానే గ్రంథం పేరు కూడా రాస్తే బాగుంటుంది నెక్స్ట్ సందర్భము ఆ మాట ఇచ్చినటువంటి మాట ఎవరు ఎవరితో అన్నారు అనేటటువంటిది రాయాల్సి ఉంటుంది సందర్భం వచ్చేసి శేనహ శిబిం ప్రతి ఏవం అవదత్ శేనహ అంటే గద్ద శిబిం అంటే శిబి చక్రవర్తితో పలికెను ఏవం అవదత్ అంటే పలకడం అన్నమాట గద్ద శిబి చక్రవర్తితో పలికింది ఓ రాజా నాకు బాగా ఆకలిగా ఉంది ఆ పావురాన్ని విడిచిపెట్టు అని చెప్పి గద్ద శిబి చక్రవర్తితో పలికింది భావం వచ్చేసి రాజన్ రాజా బుభుక్షా మాం బుభుక్షా పైనే ఉంది క్వశ్చన్లోనే మాం అత్యంతం మాం అత్యంతం పేడయతి పైనిచ్చినటువంటి క్వశ్చన్ కొంచెం మాడిఫై చేసి కూడా మనం రాసుకోవచ్చు సంస్కృత భాషలో పదాలను కొంచెం మనం అటు ఇటుగా మార్చినప్పటికి కూడా మీనింగ్ అనేటటువంటిది మారదు కాబట్టి ఇచ్చినటువంటి క్వశ్చన్ల దగ్గర మీరు ఒకటి రెండు నెంబర్లు వేసుకొని అయినా రాసుకోవచ్చు లేదా అక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ అర్థం చేసుకొని ఆ మీనింగ్నే ఒక ఆర్డర్లో రాసినట్లయితే భావం అవుతుంది రాజన్ బుభుక్ష మాం అత్యంతం పీడయతి పైన ఇచ్చినటువంటి క్వశ్చన్ ఈజ్గా రాసేశారు మాం అత్యంతం పీడయతి అక్కడ విడదీసుకున్నారు మాం అత్యంతం పీడయతి అని రాజా బుభుక్ష ఆకలితో మాం నేను అత్యంతం బాగా పీడయతి బాధపడుతూ ఉన్నాను అని అర్థం అనమాట అది మొదటి సందర్భం యొక్క భావం నెక్స్ట్ శరణాగత పరిపాలనమేవ రాజ్ఞ ప్రథమోధర్మ శరణార్థులు శరణాగతస్య అంటే శరణు వేడినటువంటి వారి యొక్క పరిపాలనమేవా అంటే ఇక్కడ పరిపాలనము అంటే రక్షించడమే రాజ్ఞ రాజు యొక్క ప్రథమో ధర్మ రాజు యొక్క మొదటి ధర్మము ముఖ్యమైనటువంటి ధర్మము లేదా మొదటి ధర్మం అనొచ్చు లేదా ముఖ్యమైనటువంటి ధర్మము అంటే ఎవరైతే కాపాడమని శరణు వేడుతారో వారిని రక్షించడమే రాజు యొక్క ధర్మము అని అర్థం ఇక్కడ కవి పరిచయం వచ్చేసి సేమ్ ఇదం వాక్యం శరణాగత శరణాగతరక్షణం పఠే అస్తి సంస్కృత సంస్కృతృతీయర్శా కవి శ్రీ కేఎల్వి శాస్త్రి వీ సందర్భం సందర్భము వచ్చేసి శిబిర్ శనం ప్రతి ఏమవత్ శిబిచక్రవర్తి శిబిచక్రవర్తి గద్తో పలికిను శిబి శ్యయనం ప్రతి ఏం అవదత్ భావం వచ్చేసి శరణాగత శరణాగతస్య అంటే శరణు వేడేటటువంటి ఆపదలో ఉన్నటువంటి వారిని పరిపాలనమేవ కాపాడడమే రాజ్ఞ ప్రథమ ధర్మ రాజు యొక్క మొదటి ధర్మము శరణాగతస్య పరిపాలనమేవ రాజ్ఞ ప్రథమ ధర్మ తర్వాత మూడవ సందర్భం వచ్చేసి సత్యం దయాళురేవాసి సత్యం దయాలు ఏవా అసి సత్యం అంటే నిజముగా నీవు దయాలు దయాగుణము కలిగినటువంటి అసి అంటే వాడవు నిజంగా నీవు దయాగుణం కలిగినటువంటి వాడవు అని అర్థం కవి పరిచయం సేమ్ కదా ఇదం వాక్యం శరణాగతరక్షణమిది పాఠ్యభాగా స్వీకృతం కవి శ్రీ ఎల్ వి శాస్త్రి గ్రంథ సంస్కృతృతర్శా అలా అయినా రాయచ్చు లేదా ఇదం వాక్యం శరణాగతరక్షణం ఇది పాఠే అస్తి గ్రంథం సంస్కృతృతీయాదర్శా కవి శ్రీకేఎల్ వి శాస్త్రిమోదయ అని కూడా రాయొచ్చు ఈ మాట ఎవరెవరితో అన్నారు నిజంగా నీవు దయ కలిగినటువంటి వాడువు అనేటటువంటి మాట ఇంద్రాగ్ని ఇంద్రుడు మరియు అగ్నిదేవుడు శిబిం ప్రతి ఏవం అవదతాం ఇంద్రుడు మరియు అగ్నిదేవుడు శిబి చక్రవర్తితో పలికెను నెక్స్ట్ భావం రాజన్ రాజా సత్యం నిజమే త్వం నీవు దయాలువు దయ కలిగినటువంటి వాడివి అంటే ఏవాసి అంటే కలవాడవు అని రాజన్ సత్యం త్వం దయాలుహు ఏవ అసి రాజన్ ఓ రాజా సత్యం నిజము త్వం నీవు దయాలుహు ఏవ దయ కల కలిగినటువంటి అసిహి వాడవు అంటే కలవాడవు అని దయ కలిగినటువంటి వాడవు అని అర్థం అన్నమాట త్వం అనేటటువంటిది అలానే సత్యం అనేటటువంటిది దయాలుహు అనేటటువంటిది ఏ వాసి అనేటటువంటివి ఇవన్నీ కూడా పైన క్వశ్చన్లోనే ఉన్నాయి జాగ్రత్తగా చూసుకొని ఆన్సర్స్ రాయండి అక్షర దోషాలు లేకుండా రాయడానికి ప్రయత్నించండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి